డాక్టర్ గారు అయితే మెటల్ మెడికేటెడ్ బయోడిగ్రేడబుల్ వీటిలో ఏవి మేలైనవి అంటారు? సో మెటల్ బేర్ మెటల్ స్టెంట్స్ సుమారుగా 90ల్లో వాడటం జరిగింది. 90ల్లో వాడిన తర్వాత ఎందుకు మనం మెడికేటెడ్ స్టెంట్స్కి వెళ్ళటానికి వచ్చింది అంటే, ఈ బేర్ మెటల్ స్టెంట్స్లో లోపల కొవ్వు శాతం పేర్కొనటం, లోపల దాని యొక్క రక్తనాళాల నుంచి కొంతవరకు పదార్థాలు బయటికి రావటం, హైపర్ట్రోఫీ అంట, మసిల్ హైపర్ట్రోఫీ అంట, హైపర్ప్లేసియా అంటాం, ఇది కలిసిపోవటం వల్ల ఈ మళ్ళీ మూసిపోయే అవకాశాలు ఒక 15 నుంచి 16% వరకు రావటం జరిగింది. అప్పుడు ఏదైతే మెడిసిన్ ఈ కండ పెరక్కోకుండా ఉండటానికి, లోపల కొవ్వు పెరక్కోకుండా ఉండటానికి ఈ మెడిసిన్ అనేది కనుక్కొని, ఈ మెడిసిన్ కోటింగ్ కనుక వేసినప్పుడు ఈ స్టెంటు ఎక్కువ కాలం మన్నిక జరుగుతుందని చెప్పి పరిశోధనలు చేయటం జరిగింది. అప్పుడు 2000స్లో మనకి మెడికేటెడ్ స్టెంట్ అనేది రావటం జరిగింది. ఈ మెడికేటెడ్ స్టెంటు రావటం వల్ల ఈ 16-17% ఏదైతే లోపల కొవ్వు పేర్కొంటుందో అది సుమారుగా 4% నుంచి 5% తీసుకురావటం జరిగింది. దీంట్లో ఇంకా మెరుగైన టెక్నాలజీ రావటం వల్ల బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ అనేది రావటం జరిగింది. బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ అంటే ఇది మెటల్ లా కాకోకుండా ఒక ప్లాస్టిక్ దాంతో తయారు చేసి, ఈ ప్లాస్టిక్ సుమారుగా ఒక 2-3 సంవత్సరాలు లోపల మాయమైపోయి అంటే పూర్తిగా కరిగిపోయే తత్వంతో ఉన్నదాన్ని తయారు చేయటం జరిగింది. ఇది జరిగిన సమయంలో కొంతవరకు బాగానే ఉన్న, చివర ఒక 2-3 సంవత్సరాల్లో సడన్గా హార్ట్ అటాక్స్ రావటం అనేది ఒక 0.5% అనేది కనిపించడం జరిగింది. అందుకని వీటి మీద కొద్దిగా ఇంకా పరిశోధనలు చేసిన తర్వాత ఎక్కువ వాడకంలోకి తీసుకురావాలి అనేది కొంత నిర్ణయం తీసుకోవటం జరిగింది. డాక్టర్ గారు మనం ఇప్పుడు కాలర్తో మాట్లాడదాము. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మనతో పాటు డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారండి. నేను మహబూబాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే అండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నాకు ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఎడమ భాగము పైభాగము కొంచెం మంట నొప్పి లాగుతుందండి. ఓకే. మామూలుగా గ్యాస్ ప్రాబ్లం అనుకుని గ్యాస్ ఎండోస్కోపిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఓకే. వారు ఎండోస్కోపి అది చేసేసి ఏం ప్రాబ్లం లేదన్నారు. తర్వాత చెస్ట్ డాక్టర్ దగ్గర, సారీ హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఆయన కూడా చూసి 2 డేస్ ఎక్కువ, తర్వాత టీఎంటీ కూడా చేసేసి బాగానే ఉందని చెప్పారు. ఓకే. కానీ ఆయన ఎందుకో చెస్ట్ భాగం బాగా అంటే మంట లాగా ఉంటుందండి, నొప్పి లాగా ఉంటుంది, అది భుజానికి కూడా ఉంటుందండి. ఓకే. సో మీకు గుండెకి ఊపిరి మన గ్యాస్ట్రో ప్రాబ్లం కూడా లేదని చెప్పి కొంతవరకు నిర్ధారణ చేయటం జరిగింది. తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ ఏ రకంగా చూసుకోవాలంటే కండరాలకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, నరాలకు సంబంధించి ఏమైనా నొక్కుతుందని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి కండరాలకి నరాలకి సంబంధించి ఒక న్యూరాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే ఏమైనా నరాలకు సంబంధించి ఇట్లా కండరాలకు సంబంధించి నొప్పి వస్తుందా ఏంటి అనేది తెలియటానికి అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో కూడా ఏమి ఇబ్బంది లేదంటే ఒకసారి పల్మనాలజిస్ట్ని చూస్తే ఊపిరితిత్తులు ఏమైనా వీక్గా ఉన్నప్పుడు కూడా అట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రెండిట్లో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు అయితే రక్తనాళంలో స్టెంట్ను అమర్చే విధానం ఏ విధంగా ఉంటుంది? యా డాక్టర్ గారు ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి నరేష్ గారు. నరేష్ గారు నమస్తే అండి. మనతో పాటు డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారండి. మీకు హార్ట్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం. చెప్పండి. నమస్కారం. నాకు 30 సంవత్సరాలు అండి. నాకు హై బీపీ ఉందండి. ఓకే. అయితే మనం వేడి నీళ్ళతో తలస్నానం చేస్తే పెరగడం, చల్ల నీళ్ళతో తలస్నానం చేస్తే తగ్గడం, అలాగే ఏమైనా ఉంటదండి బీపీ అది? యా అలా బీపీ చన్నీళ్ళతో చేసినప్పుడు బీపీ అనేది పెరుగుతుంది. వేడి నీళ్ళతో చేసినప్పుడు కొద్దిగా బీపీ అనేది కొద్దిగా ఒక 3-5 పాయింట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది కొంత తాత్కాలికంగా అంటే సుమారుగా 1 నుంచి 2 గంటల వరకు ఇట్లా హెచ్చు తగ్గుళ్ళు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో గోరువెచ్చడి నీళ్ళతో చేస్తే మంచిది. మరీ చల్లటి నీళ్ళతో చేసినప్పుడు కొంతవరకు గుండె మీద భారం పడి బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.